Hi, welcome to the editing class. Now the topic is on homophones and homonyms. Previous class lo adi topic purtiga complete cheyadam anedi jaragaledu. Ee video lo homophones ki homonyms ki difference cheptu example sentence ivadam antu jarigindi anamata. So chusinatlayite homophones and homophones, they are origin from the Greek root words, origin amakamji diskopani amaka. Homophones and homonyms. Atharvata, homophones and homonyms ki main difference enti. Idi meeku tetrazoma yogana topic ani, ee topic meeda vandattu bit cheyadaniki matram chala avakasalu unnai. Endukante, it is entirely different from your subject point of view. Akkada 8th lono, 7th, 8th, 9th, a test book lo, konni sentence ivvadantu jarigindi. Homophones అంటే homonyms అంటే అందువల్ల అక్కడ నుంచి వాటిని తీసుకొని మనకి టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క టెక్టర్లో పూర్తిగా అది స్కూల్ టెక్స్ట్ బుక్, అంటే స్కూల్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. కనుక స్కూల్ టెక్స్ట్ బుక్స్ మీద ఆ యొక్క గ్రామర్ పార్ట్లో, అంటే ఇంగ్లీష్ టాపిక్ సంబంధించి, కాంటెంట్ పార్ట్ సంబంధించి ప్రతిదీ కూడా గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ బేస్డ్ సిలబస్ కనుక వీటిని చూడండి ఏ విధంగా ఉన్నాయో ఆ డిఫరెన్స్ అనేది. హోమోఫోన్స్ అంటే ఏంటి, హోమోనిమ్స్ అంటే ఏంటి. హోమోఫోన్స్ అంటే హోమో మీన్స్ సేమ్, హోమో అంటే మీనింగ్ సేమ్, తర్వాత ఫోన్ అంటే సౌండ్ అన్నమాట. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్, వాటి యొక్క మీనింగ్ అది. తర్వాత టూ ఆర్ మోర్ వర్డ్స్ విత్ ద సేమ్ సౌండ్, సౌండ్ ఒకే రకంగా ఉంటుంది. తర్వాత ప్రొనౌన్సియేషన్ అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్ సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ అంటే ఈ వర్డ్స్ హోమోఫోన్స్లో ఇచ్చిన రెండు కానీ మూడు వర్డ్స్లో ప్రొనౌన్సియేషన్ కానీ సౌండ్ కానీ సేమ్గా ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. ఆ యొక్క అంటే స్పెల్ అవుట్ ద వర్డ్, ఆ యొక్క స్పెల్ అవుట్ ద ఉచ్చారణలోను, దట్ యొక్క మీనింగ్లోనూ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ సౌండ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ ఇక్కడ సేమ్గా ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్, వీటిలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాం, నో కేన్ ఓ గ్రీన్ ఓన్ ఇచ్చాం, ఎన్ఓ నో అంటే ఇక్కడ సౌండ్ కానీ ప్రొనౌన్సియేషన్ సేమే కదా. నో కేన్ ఓ డబ్ల్యూ అవ్వచ్చు, ఎన్ఓ అవ్వచ్చు, నో. ఆ తర్వాత పీస్, పిఏసిఈ పిఏఈసిఈ. తర్వాత రైట్, డబ్ల్యూఆర్ఐటిఈ ఆర్ఐజిహెచ్డి. సి ఇక్కడ ఎస్ఈఏ, ఇక్కడ ఎస్ఈఈ. తర్వాత మీట్, ఎంఈఈటి, ఇక్కడ ఎంఈఏటి. ఇక్కడ వీక్, అదేవిధంగా బై, బియూవై బై, బీవై బై. అలాగే స్టేషనరీ, నేను మీకు ఇంతకుముందు వీడియో చూడకుండా జరిగింది, ఇది మెయిన్ డిఫరెన్స్ స్టేషనరీ. ఈఓటి ఏఓటి అన్నమాట. స్టేషనరీ అంటే ఇక్కడ ఏ అంటే స్టాండ్ స్టిల్, అలా కదలికి లేకుండా ఉంటాం, నాట్ మూవ్ మూవింగ్. ఇక్కడ మాత్రం స్టేషనరీ అంటే స్టేషనరీ ఐటమ్స్ అన్నమాట. స్కేల్ కానీ, పెన్సిల్ కానీ, అంటే స్టేషనరీ బుక్స్ కానీ, నోట్బుక్స్ ఇలాంటివి అని అమ్ముతారు కదా, దట్ కాల్ స్టేషనరీ. అక్కడ ఎన్ఈఆర్ఏ వస్తుంది, ఎన్ఏ అంటే కదలిక లేకుండా ఉందన్నమాట. తర్వాత స్టీల్, అలాగే నన్, అలాగే హెయిర్, అలాగే నాట్, అదేవిధంగా రైట్, అలాగే వుడ్, అలాగే ఫెయిర్. ఈ విధంగా ఇవన్నీ కూడా హోమోఫోన్స్ కింద వస్తాయి. దేని వస్తాయండి హోమోఫోన్స్ కింద, ఇక్కడ సౌండ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ సేమ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ స్టీల్, స్టీల్ ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ సేమే కదా, బట్ ఎక్కడ డిఫరెన్స్ ఉంది, మీనింగ్లో డిఫరెన్స్ ఉంది కదా. బట్ డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్, అంటే మీనింగ్లో డిఫరెన్స్ ఉంది, బట్ టూ వర్డ్స్ స్పెల్లింగ్లో కూడా డిఫరెన్స్ ఉంది కదా, ఆ విధంగా అనమాట. దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ ద హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే అదనమాట. నేను మీకు వీటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో నెంబర్ వన్లోను. మీరు ఈ చూసే ముందు, ఇంతకుముందు మీరు యూట్యూబ్లో ఎడ్యుటెక్ కలమేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కూడా ఒక ఆటోలో పెట్టడం జరిగిందనమాట. ఆ టాపిక్స్ అన్నీ అంటే వాటికి సపోజ్ వాయిస్ అనుకోండి, వాయిస్ అని వాడికి అక్కడ హెడ్డింగ్ ఇచ్చాం, అలాగే డైరెక్ట్ స్పీచ్లో హెడ్డింగ్ ఇచ్చాం, అలాగే ఆర్టికల్స్ ఇచ్చాం. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా అవి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 300 to 400 వీడియోస్ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇంగ్లీష్ గ్రామర్ మీదే కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది వాటిలో. కనుక మీకు టైం ఉన్నప్పుడు ఆ యూట్యూబ్కి వెళ్ళి మా ఛానల్ ఎడ్యుటెక్ క్లమేష్ అనే ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆ తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే టాపిక్స్ అన్ని కూడా అక్కడ ప్రజెంట్ అవుతాయి. అవి స్టెప్ బై స్టెప్గా చూడండి, ఎగ్జామినేషన్లో అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట.
దట్టు ఇక్కడ అంత ముందు మీకు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా చదవడం జరిగింది. అంటే ఒక యూనిట్ వైజ్గా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే హోమోనిమ్స్, హోమోనిమ్స్ అంటే ఇక్కడ హోమో మీన్స్ అంటే సేమే, ఇక్కడ సేమ్ అని ఇచ్చాం కదండి, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్. హోమో అంటే సేము, ఫోన్ అంటే సౌండ్. ఇక్కడ హోమో అంటే సేము, ఎన్వైఎం అంటే నేమ్. ఇక్కడ ఎన్వైఎం అంటే నేమ్ అన్నమాట, నేమ్, ఎన్వైఎం ఎన్వైఎం అంటే నేమ్ అన్నమాట. టూ ఆర్ మోర్ వర్డ్స్ విత్ ద సేమ్ స్పెల్లింగ్, స్పెల్లింగ్ ఇక్కడ సేమే, ఇక్కడ మాత్రం స్పెల్లింగ్ సేమ్ కాదు. ద డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ మీద బిట్ అడుగుతాడు. అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మీద వాడేళ్ళు మెయిన్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ విధంగా ఉంది. అక్కడ టూ ఆర్ మోర్ వర్డ్స్ విత్ ద సేమ్ స్పెల్లింగ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్, బట్ వర్డ్స్ ఆర్ సేమ్, ఇక్కడ సేమ్ వర్డ్స్, వర్డ్స్ కూడా సేమ్ అనండి. ఇక్కడ వర్డ్స్ ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉండవు. బై ఎక్కడ తేడా ఉంది మనకి, యూసేజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ సెంటెన్సెస్. వాక్యంలో ఉపయోగించే యొక్క వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి బార్క్, బిఆర్కే బార్క్, ఇక్కడ బార్క్ రెండు కూడా బార్కే. ఈ బార్క్ అండి డాగ్ బార్క్స్ అంటాం కదా, ఒక అది ఎక్కువ ఏంటి ఇక్కడ బార్క్ అంటే చెట్టు యొక్క బెరడు, దాన్ని కూడా బార్క్ అంటాం. అదేవిధంగా మ్యాచ్, కనుక ఎక్కడ దొరుకుతుంది మనకి సెంటెన్స్లో, సెంటెన్స్లో ఉపయోగించే దాని మీద తెలుస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్ సెంటెన్స్ ఇచ్చాను, అవి కూడా చూద్దాం అప్పుడు. అలాగే మ్యాచ్, అలాగే బ్యాట్, బ్యాట్ అంటే గబ్బిలం, మ్యామల్, ఇక్కడ బ్యాట్ అంటే బ్యాట్ అనమాట, క్రికెట్ అర్థం కాదు. అలాగే రింగ్, అలాగే రింగ్ ఇది ఇక్కడ రింగ్ అంటే రౌండ్ అని అర్థం, రింగ్ ర్యాంగ్ రాంగ్. అలాగే ఇక్కడ రింగ్ అంటే మెటీరియల్, చేతి కొన్ని ఉంగరం అనమాట రింగ్. అలాగే సా ఇది కూడా అంతే, ఒకటి చూడటం ఒకటి రంపం. అలాగే రోజు, అలాగే పార్క్, అలాగే టైర్, ఇక్కడ టైర్ అంటే కాల్ టైరు, ఇక్కడ టైర్ అంటే అడ్జాస్టర్ అంటే అలసిపోవడం. ఇక్కడ బ్యాంక్, ఇక్కడ బ్యాంక్ అంటే ఒడ్డు, ఇక్కడ బ్యాంక్ అంటే మన ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా, స్టేట్ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అలాగనమాట. ఇక్కడ కెన్, ఇక్కడ అంటే ఇది కూడా సేమ్ అలాగే, ఒకటే ఆబ్జర్వేయర్ అనుకో, ఒకటేమో ఇక్కడ మెటీరియల్ కెన్ అనమాట కెన్. అలాగే రైట్, అలాగే బాల్, అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. హీ వాక్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్ అండ్ వెంట్ టు ద బ్యాంక్ ఫర్ ఏ లోన్. ఇక్కడ ఈ బ్యాంక్ ఈ మీనింగ్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఒక సెంటెన్స్లో వాడిన విధానంలో మీనింగ్లో డిఫరెన్స్ కనబడుతుంది. హీ వాక్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్ అంటే రివర్ బ్యాంక్ అంటే అంటే అక్కడ నది యొక్క గట్టు మీద. అండ్ వెంట టు ద బ్యాంక్ ఫర్ ఏ లోన్, బ్యాంకు లోన్ గురించి వెళ్ళడం అనమాట. అదేవిధంగా అకౌంట్ సెంటెన్స్ హోమోనిమ్స్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇచ్చాము మీకు చూడండి. హీ లెఫ్ట్ హిజ్ ఫోన్ ఇన్ ద కార్ అండ్ టర్న్ టు హిజ్ లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ అనే ఓడ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి రెండు యొక్క మీనింగ్ చూడండి, ఇక్కడ ద ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ కూడా సేమ్, బట్ యూసేజ్లో తేడా ఉంటుంది. హీ లెఫ్ట్ హిజ్ ఫోన్ ఇన్ ద కార్ అండ్ టర్న్ టు హిజ్ లెఫ్ట్. అలాగే హీ ఇట్ ఏ బ్యాట్, ఇక్కడ బ్యాట్ అంటే మ్యామల్ అంటే ఒక పక్ష మ్యామల్ అనమాట. హీ ఇట్ ఏ బ్యాట్ విత్ ఈజ్ క్రికెట్ బ్యాట్, ఇక్కడ ఇది మెటీరియల్ ఐటమ్, ఈ బ్యాట్ అనమాట అంటే క్రికెట్ అనే బ్యాట్ అనమాట. అలాగే వాట్ ఏ బీచబుల్ రింగ్, చూడండి వాట్ ఏ బీచబుల్ రింగ్, ఇక్కడ రింగ్ నుంచి చెప్పాడు చేతికొని ఉంగరం. ద చిల్డ్రన్ సాట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఏ రింగ్, రింగ్ అంటే రౌండ్స్ ద సర్కిల్ అనమాట, అక్కడ మీనింగ్ అలా వస్తుంది. ఇక్కడ రామ్ క్యాన్ లిఫ్ట్ ద హెవీ క్యాన్, ఇక్కడ క్యాన్ వాడాడు, ఇక్కడ కూడా వెళ్ళాను. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది, సెంటెన్స్లో వాడిన విధానంలో ఈశ్వర్లో డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ పార్క్ ఈజ్ పార్క్ నీర్ నీర్ ద సిటీ పార్క్, ఇక్కడ పార్క్ పార్క్ అని ఇచ్చాం, ఇక్కడ కూడా పార్కు, ఇక్కడ ఇది వెల్ ఫామ్లో వాడాడు. ఈ పార్క్ ఈజ్ పార్క్ నీర్ ద సిటీ పార్క్, ఇక్కడ ఏంటి ఇది నౌన్ ఫామ్లో వాడాడు అనమాట, అది తేడా. అలాగే డ్యూ టు కూల్ క్లైమేట్, డ్యూ టు కూల్, కూల్ అని ఓడ్ తీసుకున్నాడు క్లైమేట్, ఈ డజంట్ డ్రింక్ కూల్ వాటర్, ఇక్కడ యూసేజ్లో దా డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది హోమోఫోనా లేకపోతే హోమోనిమ్స్ అని చెప్పి అడుగుతాడు ఈ వర్డ్స్ అని. అలాగో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆర్జిన్, ఆర్జిన్ ఎక్కడి నుంచి వచ్చిన వర్డ్స్ అంటే గ్రీక్ వర్డ్స్, రెండు కూడా గ్రీక్ వర్డ్స్. తర్వాత సెకండ్ పాయింట్, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఒక వర్డ్స్కి సే ఇక్కడ బట్ డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్, వాడిచ్చి ఇంట్లో డిఫరెన్స్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెన్స్ ఉన్నాయి. హోమోఫోన్స్ కింద వస్తాయా, హోమోనిమ్స్ కింద వస్తాయా, కానీ ఇక్కడ మీకు నాలుగు బిట్లు దొరికినాయి.
తర్వాత వాడి ఎగ్జాంపుల్స్ ఇచ్చేది రెండు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, వీటిలో హోమోఫోన్స్ ఏంటి హోమోనిమ్స్ ఏంటి ఆ విధంగా కూడా అడుగుతారు అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ ఇది. ఈ టాపిక్ ఈ విధంగా నువ్వు ప్రిపేర్ అయినట్లయితే నీకు ఎగ్జామినేషన్ సరిపోతుంది. ఇది వీటిలోనే మీకు 5 బిట్లు వచ్చినాయి కనుక ఈ బేసిక్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ కానీ ఎస్జీ టెన్ ఇయర్స్ ఎగ్జామ్ కానీ స్కూల్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, స్కూల్ అంటే ఐ మీన్ స్కూల్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. కానీ ఎప్పుడైతే మీరు టెక్స్ట్ బుక్ యొక్క గ్రామర్ తొలగొన్నట్లయితే ఎంకరేజింగ్ ఎక్సర్సైజ్